ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు లక్కీ బర్త్డే కోసం నేను తీసుకున్న రిటర్న్ గిఫ్ట్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఎందుకు ఎస్పెషల్లీ చెప్తున్నాను అంటే, లైక్ కస్టమైజేషన్లో ఏంటంటే మనకి ఒక లైక్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నది నేను ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నానని చెప్పాలి. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే చేశారో, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండ్ ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. సో ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అన్నీ కూడా మనం ద హ్యాంపర్ స్టూడియో అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి అయితే నేను కస్టమైజ్ చేయించుకున్నాను. సో ఏంటంటే మన ఒక చాయిస్ అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే మన ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ లేదంటే బర్త్డేస్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే లైక్ ఇది వరకు రోజులకి ఇప్పటికీ మనం గిఫ్టింగ్ పర్పస్ మనం ఇచ్చేవి చాలా చేంజెస్ అయితే వచ్చేసినాయి. సో నేనేంటంటే ఇప్పటి వరకు నాకు నా ఐడియా నా రేంజ్ వరకు ఏంటంటే థింక్ చేసి నేను ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఏంటంటే లక్కీ బర్త్డే అనేది డెఫినెట్లీ స్పెషల్గా ఉండాలని నేనైతే వీళ్ళని మీట్ అయ్యాను అండ్ నా యొక్క ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతూ వీళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే కస్టమైజ్ చేశారనమాట. సో వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఫస్ట్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అన్నీ ఓకే అనుకున్నట్టయితే, సో ఇలా ఎంత బ్యూటిఫుల్ అవుట్లుక్తో అయితే మనకి గిఫ్ట్స్ అయితే వస్తాయి. సో మన బడ్జెట్ అనేది బేసికలీ వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తే సో ఆ బడ్జెట్ తగ్గట్టు అయితే చేస్తారు. సో ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్స్లో నుండి ఒక గిఫ్ట్ నేను ఓపెన్ చేయకుండా అయితే ఉండలేకపోతున్నాను. ఖచ్చితంగా నా కోసం ఒకటి నేను పక్కన పెట్టుకోవాలని అనుకుంటున్నాను. కావాలంటే మా ఇంట్లో ఎవరికైనా ఇవ్వడమైనా ఆపేసి నా కోసం అయితే నేను తీసేసుకుందాం అని అనుకుంటున్నాను. చూడండి, నేను సెలెక్ట్ చేసుకుంది చెప్తున్నాను. సో ఇది వచ్చేసరికి పైన్ వుడ్ స్టాండ్ అయితే వస్తుందండి. ఆ తర్వాత కూడా ఏంటంటే మన ఇంట్లో యూజ్ చేసుకునే ఐటెం కింద ఉండాలనే నా మెయిన్ ఇంటెన్షన్. ఇప్పుడే కాదు, ఎప్పుడు నేను గిఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నా ఆ గిఫ్ట్ పక్కన పాడేసేటట్టు కాకుండా వాళ్ళు మళ్ళీ ఇంట్లో యూజ్ చేసుకోవాలి అన్నట్టు అయితే నేను అనుకుంటాను. సో ఈ పైన్ వుడ్ స్టాండ్స్ అనేవి రీసెంట్ డేస్లో మనం డైనింగ్ టేబుల్ పైన పచ్చళ్ళు పెట్టుకునేటట్టు లైక్ అలా మల్టిపుల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యూటిఫుల్ జార్స్ చూడండి, రెండు జార్స్ యాడ్ చేయించాను. ఒకటి వచ్చేసరికి వైట్ అండ్ ఇంకొకటి ఎనీ మల్టీ కలర్లోకి వచ్చేటట్టు అయితే నేను చూస్ చేసుకున్నాను అనమాట. కస్టమైజేషన్లో మనకు వచ్చే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇలాంటి వెల్కమ్ నోట్స్ కానీ గ్రీటింగ్ కార్డ్స్ కానీ థ్యాంక్ యూ నోట్స్ కానీ ఇలా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మన లక్కీ ఫోటోతో నేను ఇలా థ్యాంక్ యూ నోట్ అయితే యాడ్ చేయించా అండ్ ఇక్కడ 1 ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు ఇంకొక నోట్ అయితే ఉంది. సో ఇలా అయితే చేస్తారనమాట. సో దీన్ని ఒకటి అన్బాక్స్ చేసి నేనైతే ఇప్పుడు చూపించబోతున్నాను. అంటే దట్స్ నాట్ ఆల్, ఎందుకు నేను అన్బాక్స్ చేస్తున్నాను అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో ప్రతి ప్యాకింగ్లో కూడా వాళ్ళు ఎంత కేర్ తీసుకున్నారన్నది తెలుస్తుంది. క్లియర్ ర్యాప్తో ప్యాక్ చేశారు, పైన ఇంకా మళ్ళీ మనకి మల్టీ కలర్తో ఇలా ప్యాక్ చేశారు ఫ్లవర్ లాగా. మళ్ళీ ఫ్లవర్ డీటెయిలింగ్ ఎంత డీటెయిల్గా వచ్చిందో చూడండి. లెట్స్ క్విక్లీ ఓపెన్ ఇట్. మనకి ఇలా ఫ్లవర్ అయితే వచ్చింది కదా. అండ్ సో ఇక్కడ ఒక సైడ్ వచ్చేసరికి థ్యాంక్ యూ నోట్. యాక్చువల్లీ ఓన్లీ కస్టమైజేషన్లో మాత్రమే మనం ఇలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీనిపైన వచ్చేసరికి టోటల్గా క్లియర్ ర్యాప్ అయితే వచ్చేసింది. లక్కీది ఫస్ట్ ఇయర్ బర్త్డే, ఐ మీన్ ఫస్ట్ బర్త్డే అన్నట్టు ఒక నోట్ వచ్చింది. అండ్ యాజ్ వెల్ ఇంకొకటి వచ్చేసరికి ది హ్యాంపర్ స్టూడియో. సో వీళ్ళే మనకి ఇలాంటి కస్టమైజేషన్ చేస్తారు. సో బేసికలీ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది కదా. సో మన బడ్జెట్ ప్రకారంగా అంటే బేసికలీ ఇలాంటి ఫ్యామిలీకి ఇచ్చే గిఫ్ట్స్ వచ్చేసరికి 400 రూపీస్ అలా ఒక స్టార్టింగ్ రేంజ్ అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. అండ్ బర్త్డేస్లో వచ్చేసరికి మన కిడ్స్కి ఇచ్చుకుని 150 రూపీస్ దగ్గర నుండి కూడా వాళ్ళు అయితే చేస్తారనమాట. సో మీ యొక్క బడ్జెట్ని జస్ట్ ఒకసారి డిస్కస్ చేయండి. సో ఆ బడ్జెట్ తగ్గట్టు వాళ్ళకి డెఫినెట్లీ ది బెస్ట్ అయితే ఇస్తారు. సో ఐఎమ్ ఆల్రెడీ సీయింగ్ మై బెస్ట్. సో చూడండి, ఇందులో చాలా క్యూట్ క్యూట్ పాట్స్ అయితే రెండు వచ్చినాయి. ఫ్లవర్ డీటెయిలింగ్ చాలా బాగుంది కదా. అండ్ ఇందులో వచ్చేసరికి మళ్ళీ కుకీస్ అన్నవి యాడ్ ఆన్ చేశారు. చూడండి, ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఇలా కాజు కుకీస్ అయితే యాడ్ చేశారనమాట. ఇవి మళ్ళీ మన కోసం స్పెషల్గా హైదరాబాద్ నుండి తెప్పించి మరీ చేశారు. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ఇన్ అండ్ అరౌండ్ ఎక్కడైనా సరే వాళ్ళు కస్టమైజ్ అయితే చేస్తారు. అండ్ ఇంకొక జార్ కూడా అయితే ఉంది, ఇదిగోండి. ఇవి మళ్ళీ పగిలిపోతాయని మనం ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఓన్లీ ఎంప్టీ జార్. అండ్ ఇవి చాలా జాగ్రత్తగా ప్లేస్ చేసి మనకి పైన్ స్టాండ్తో అయితే వస్తుందన్నమాట. సో ఇది లక్కీ బర్త్డేకి గిఫ్ట్గా అయితే ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ అండి.
ఒకటైతే ఖచ్చితంగా నా కోసం మెమరబుల్గా ఉంటుంది అని అట్టి పెట్టుకోవడానికి తీసుకున్నది. ఇంకా ఇలా అయితే చూపించేశాను. సో ఇది దీంతో పాటు ఏంటంటే, సో ఇలాంటి పెద్ద పెద్ద గిఫ్ట్స్ వచ్చేసరికి లైక్ కిడ్స్కి మనం గిఫ్ట్ చేయం కదా, సో ఆ కేసులో ఏంటంటే కిడ్స్ కోసం ఇది స్పెషల్గా కస్టమైజ్ చేసి ఇచ్చారనమాట. మన ఇంట్లో హౌస్ పార్టీస్ అలా చేసుకుంటున్నప్పుడు ఈ చిన్న చిన్న గిఫ్ట్స్ పిల్లలకి ఇవ్వడానికి అయితే బాగుంటాయి. సో ఇవి మా ఇంటికి, ఐ మీన్ ఈ ఫంక్షన్కి వచ్చే పిల్లలకి అయితే ఇస్తున్నాను. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ చిన్న గిఫ్ట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే మనకి ప్యాక్ చేసి అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా క్లియర్ వ్యాప్తో అయితే మనకి ప్యాక్ చేసేసారు. ఇవేంటంటే సేమ్ అందరికీ ఇలాగే అని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆప్షన్ అయితే వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. సో నేను వచ్చేసరికి ఇలా అన్నమాట. సో ఇందులో ఏంటంటే ఒక చిన్న కప్ వస్తుంది, అండ్ ఈ కప్లో వచ్చేసరికి లైక్ జెమ్స్, లాలీపాప్స్, స్మాల్ కేక్ అండ్ చాక్లెట్స్. సో ఏంటంటే సింపుల్గా వచ్చిన పిల్లలకి, యాక్చువల్లీ పిల్లలు అంటే ఇలాంటి వాటికి ఇంట్రెస్టెడ్గా ఉంటారు కదా, సో అలా అన్నమాట. ఇందులో కూడా ఏంటంటే మీరు చూస్తున్నట్టయితే మళ్ళీ మనకి లైక్ లక్కీ టర్న్స్ వన్ అన్నట్టు మళ్ళీ కస్టమైజ్డ్ మన కోసం మాత్రమే ఇవి డిజైన్ చేస్తారండి. సో ఆ డిఫరెన్స్ అన్నది ఉంటుంది మనం వేరే అదర్ గిఫ్ట్స్ తీసుకునే దానికి, ఈ కస్టమైజేషన్కి ఆ డిఫరెన్స్ అయితే ఆ లైన్ ఎప్పుడూ అలా వస్తూనే ఉంటుందండి. సో ఇవన్నీ ఏంటంటే పిల్లల కోసం తీసుకున్నాం అనమాట. అందులో ఉండి వన్ ఆఫ్ ది గిఫ్ట్ నేను ఇక్కడ అన్బాక్స్ చేసేసాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక మీ పిల్లల బర్త్డేస్ కానీ మ్యారేజెస్ కానీ, వాళ్ళు మ్యారేజెస్ కూడా మంచి మంచి కాంబోస్ అయితే రెడీ చేస్తున్నారు మనకి అఫోర్డబుల్గా ఉండేటట్టు, సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మీకు కావాలి అనుకున్నట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ అలాగే కామెంట్స్లో డీటెయిల్గా అయితే మెన్షన్ చేశాను. ఒకసారి అయితే డూ చెక్ ఇట్ అవుట్, అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.